సో క్లాస్మేట్స్ అన్న అన్న కొడుకు ముఖ్యమంత్రి కాక ముందు నుంచే మంచి లైక్ అంకుల్ అంకుల్ అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉండేది ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారితో? అప్పుడు చిన్నపిల్లోడు నేచురల్గా నన్ను అంకుల్ అని పిలిచేవాడు. ఇప్పుడైనా అంతే. షర్మిల కానీ, ఇప్పుడు వీళ్ళందరికీ ఆపరేషన్లు కూడా నేనే చేశా. విజయమ్మకి కానీ, షర్మిల కానీ, విజయమ్మ బ్రదర్స్కి కానీ, ఆ కుటుంబం మొత్తానికి ఈ చేతులతోనే. జనరల్గా ప్యాటర్న్ అట్లానే ఉంటుంది కదా, ఒక డాక్టరు ఒక కుటుంబంలో చేసి బాగుంటే ఆ కుటుంబంలో మిగతా వాళ్ళందరూ మన దగ్గరికే వస్తారు. అవును, దట్స్ ఎ కామన్ ప్రాక్టీస్. అవును, ఆ విధంగానే అందరికీ నేనే, అది నా అదృష్టం అందరికీ చేయడం. కలాం గారు కూడా అట్లానే వచ్చారు, అబ్దుల్ కలాం గారు. సో అదృష్టం కదా అది, వీళ్ళందరూ మన దగ్గరికి రావటం. వీళ్ళని కాదు, నా దగ్గరికి వచ్చే ప్రతి పేషెంటు నా అదృష్టంగా నేను భావిస్తాను. ఒక ముఖ్యమంత్రి బిడ్డగా మిమ్మల్ని చూసాం, ఒక ముఖ్యమంత్రి ఫ్రెండ్గా మిమ్మల్ని చూసాం, ఒక ముఖ్యమంత్రికి అంకుల్గా మిమ్మల్ని చూసాం. ముగ్గురులో ఏ ముఖ్యమంత్రి మీకు బాగా నచ్చారు? నాకు బాగా నచ్చింది జగన్. నాయన పోయిండు, ఫ్రెండ్ పోయిండు, ఫ్రెండ్ పోయాడు, నాయన పోయాడు. నాకు జగన్ ఎందుకు నచ్చుతాడంటే, తను నమ్ముకున్నది ఓకే, అంత మొండిగా అది ఎంత కష్టమైనా అది చేసి తీరుతాడు. ఓకే, దట్ ఈజ్ హీరోయిజం. దాన్ని విలన్గా కూడా మనం పిక్చరైజ్ చేయొచ్చు మనకి మనిషి నచ్చకపోతే. ఓకే, బట్ నేనేమనుకుంటానంటే అదొక క్యారెక్టర్, ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ, ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్, అది నాకు బాగా నచ్చింది. ఐ డోంట్ థింక్ రాజశేఖర రెడ్డి గారు కూడా చేయగలిగేవారేమో. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక తండ్రి తనయుడిగా మనం పైకి వస్తాం. మొదట్లో జగన్ ఎవడైనా రాజశేఖర రెడ్డి గారు కొడుకునే కదా సింపతి. మొన్న గెలిచిన ఎలక్షన్కి మరి అట్లా కాదు కదా, తను సొంతగా రుజువు చేసుకుంది. జగన్ బ్రాండ్ అదే, తనే ఆ నడక తందే, అన్నీ అతనే చేశాడు. ఒక నమ్మకాన్ని పట్టుదలగా మొండిగా ముందుకెళ్ళిపోయాడు, రుజువు చేసుకున్నాడు, వచ్చాడు. సెకండ్ టైం చీఫ్ మినిస్టర్గా గెలిచినప్పుడు వాళ్ళ ఫాదర్, ఇప్పుడు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లతో ఆయన గెలిస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 153 సీట్లతో జగన్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు ఆ టైంలో. అంటే అది కంప్లీట్లీ జగన్ వేవ్. అలా అది అదే చెప్తున్నాను, లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ఈజ్ ఏ డిఫరెంట్ లీడర్ ఆల్టుగెదర్, జగన్ ఈజ్ ఏ డిఫరెంట్ లీడర్. అంతే కదా, మనందరం డిఫరెంట్గా ఉంటాం. ఇప్పుడు ఎగ్జిబిషన్ నేను రన్ చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, నా ప్లేస్లో మీరు రన్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. బట్ తేడా ఏదైనా మన ఇద్దరిది గమ్యం ఒకటే, మంచి చేయాలనే కదా ఈ ఎగ్జిబిషన్ని బాగుపరచాలని. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆయన టైంలో ఆయన చేసిన, ఈరోజు మరి జగన్ చేసిన, వాళ్ళిద్దరి ఇంటెన్షన్ ఒకటే, స్టేట్ను బాగుపరచాలని. ఓకే, సో కాబట్టి కానీ ఎవరు ఇద్దరిలో ఎవరు బాగా నచ్చుతున్నారు లేదా రాజశేఖర రెడ్డి కన్నా కూడా నీకు జగన్ ఎందుకు నచ్చాడంటే, నచ్చాడంటే చిన్నపిల్లోడు, చిన్నప్పటి నుంచి చూశాను, చిన్నప్పటి నుంచి కొన్ని కనపడని కొన్ని క్యారెక్టర్స్ తర్వాత అరే వీడు ఇట్లాంటి వాడు అని ఆశ్చర్యపడ్డాను అనమాట. చీఫ్ మినిస్టర్ అవుతారు అనుకున్నారా మీరు కేవీపీ గారు? 100% డెఫినెట్లీ మొదటే అవ్వాలా, మిస్ అయిపోయాడు అనుకున్నాం. ఓకే, బట్ చీఫ్ ఎవరైనా రాజకీయంలో గెలవాలి అంటే మన ఒక్కళ్ళ గొప్పతనమే ఉండదు, మీరు చేసే తప్పుల వల్ల కూడా నేను పైకి వస్తాను డెఫినెట్గా. కాబట్టి రాజకీయం అట్లా ఉంటుంది. జగన్ కూడా అదేమి పర్మనెంట్ సీట్ కాదు, అది జీవితాంతం ఉండటానికి. ఇది రాజశేఖర రెడ్డి గారి నోటుతో నేనిన్నమాట, ప్రసాద్ మనం ఈరోజు సీఎం అయ్యాం, ఇది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చారు బాధ్యత, ఇది ఎన్నాళ్ళు ఉంటుందో మనకి తెలియదు. ఇవన్నీ ఆయన మాటలు, అది అందరికీ వర్తిస్తుంది. ఏ టైంలో ఎవరు ప్రజలు, ఆఖరికి ప్రజల తీర్పు ప్రజలదే. వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తారు, మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, నా దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఒకవేళ డబ్బు ప్రమేయం ఉంటే తీర్పు మటుకు పర్ఫెక్ట్ తీర్పు ఇస్తారు. ఓకే, ఎప్పుడు ప్రతిసారి ప్రతి ఎలక్షన్ అంటే నాకు ఎలక్షన్ ఇయరింగ్ తెలిసిన రోజు నుంచి ఈ రోజు దాకా
ప్రతి ఒక్కడు రాంగే. ఈ పార్టీ గెలిచిందనుకుంటే ఆ పార్టీ గెలుస్తుంది. మరి అది ఎవరు చేస్తున్నారని ప్రజలు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కీ రోల్ పోషించారు కేవీపీ గారు, మీరు చూస్తూనే ఉన్నారు ఆ కీ రోల్ కూడా. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ఎందుకని ఆ కీ రోల్ కాస్త ఇప్పుడు మనకు కొంచెం కనిపించకుండా దూరంగా ఉంటుంది అంటే ఏం చెప్తారు? కేవీపీ గారి పాత్ర పెద్దగా కనిపించట్లేదు ఎక్కడ. దానికి పాత్ర కనిపించదు. బట్ నేను అనుకోవటం ఇట్స్ ప్యూర్లీ జనరేషన్ గ్యాప్ అండి. ఇప్పుడు మనము మన గౌరవాన్ని పెద్దరికాన్ని మనం కాపాడుకోవాలి. కేవీపీ గారు కొన్ని సూచనలు చేసినప్పుడు ఎప్పుడైతే ఆ సూచనల్ని మరి జగన్ తీసుకోలేదో, కేవీపీ గారు ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకోవడానికి వెనక్కి తగ్గారంతే, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే అప్పటికే జగన్కి తన ఓన్ అడ్వైజర్స్ ఉండి ఉంటారు. కారణం ఏదైనా ఈయన కూడా ఇంకొక పార్టీలో రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అవును, మరి అది కూడా ఒక కారణం అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక పార్టీ, దానికి ఒక హైకమాండ్ ఉంది. మరి హైకమాండ్ చెప్పినట్లు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎన్నో కారణాలు ఉంటాయి. ఓకే, కారణం ఏదైనా తన చేతులతో పెంచిన పిల్లోడే కదా. సూపర్. షర్మిల పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? షర్మిల కూతురు లాంటిది నాకు. ఓకే, నాకు చాలా ఇష్టం ఆ పాప అంటే. మరి ఆ పాప ఒక ఎంతో ఆలోచించి అందరితో మాట్లాడి ఒక పెద్ద నిర్ణయం తీసుకుందని నేను అనుకుంటున్నాను. అంతేగాని నిద్ర లేచి నేను పార్టీ పెడుతున్నానని చెప్పి పెట్టే తత్వం ఆ అమ్మాయికి లేదు. జగన్కి ఎంత చరిష్మా ఉందో, చరిష్మా ఉందో, ఎంత మొండితనం ఉందో అది కూడా అక్కడ అంత లీడర్షిప్ క్వాలిటీస్ ఆ పాపలో కూడా ఉన్నాయి. ఓకే, కాబట్టి రాజకీయంలో మళ్ళీ చెప్పలేం మనం. తనైతే ముందడుగు ఫస్ట్ స్టెప్ వేసింది కాబట్టి తను డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది అని నేను ఫీల్ అవుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అదే టైంలో వచ్చారు రాజకీయాల్లోకి, మీ అన్నగారు కూడా, మీరు కూడా కీలక పాత్ర పోషించారు ఆ టైంలో, జీప్ నడుపుకుంటారు. ఎలా ఉండేది వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్? అసలుకి రాజకీయాలలో చాలా వరకు వాళ్ళిద్దరూ వేరువేరు పార్టీలు అయినప్పుడు కూడా ఫస్ట్ ఒకే పార్టీలో ఉన్నారు, తర్వాత వేరువేరు పార్టీలు అయినా, అదే తర్వాత వేరువేరు పార్టీలు అయినప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక సముచిత అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఉండేది. ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు రాజకీయ నాయకులతో చూసుకుంటే అప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళిద్దరు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళు. ఎక్కడ కనపడినా పలకరించుకోవటం, నవ్వుకోవటం ఇవన్నీ, ఇప్పుడు అట్లా కాదన్నమాట. పచ్చగడ్డేస్తే బగ్గనే స్థాయికి వెళ్ళిపోయినాయి రాజకీయాల్లో మనుషుల మధ్య దూరం. ఎలా ఉండేది వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్? చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ స్నేహితం ఎప్పుడు చాలా కార్డియల్గానే ఉండేది. రెండు సెపరేట్ ఇష్యూస్గా చూసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ స్నేహితం వేరు, రాజకీయం వేరు. అంటే అసెంబ్లీలోకి వచ్చినప్పుడు అపోజిషన్ లీడర్గా రాజశేఖర రెడ్డి గారు, ఆయన బాధ్యత ఆయన నిలబెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అజే సీఎం, ఆయన బాధ్యత ఆయన నిలబెట్టుకున్నారు. అట్లా అని అవుట్ ఆఫ్ అవర్స్లో కార్డియల్ రిలేషన్షిప్ అనేది మటుకు మెయింటైన్ చేసుకుంటారు. స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేది అంటే నాకు యాక్చువల్గా రోషన్ మై నాలెడ్జ్ ఆఫ్ దట్ అంత లేదు. ఎందుకంటే నేను అంత కీన్గా నేను ఎప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయలేదు. వినటం కానీ వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మటుకు ఎప్పుడు కూడా మంచి కార్డియల్ రిలేషన్షిప్స్ ఉండేవి. ఉన్న వాళ్ళల్లో వాళ్ళిద్దరికీ ఎక్కువ ఉండేది అట్లా ఉండేది. తర్వాత చూసుకుంటే కేసీఆర్ గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, వీళ్ళందరితో పచ్చగడ్డేస్తే వైరం ఉంటుంది ఆయనకి. బట్ రాజశేఖర రెడ్డి గారితో అది ఉంది అంటే కలిసి కొన్న చాలా సంవత్సరాలు కలిసి ఒకే పార్టీలో ఉన్నారు కదా, ఒకే రూమ్లో కూడా ఉన్నారు ఇద్దరు. రూమ్మేట్స్ వాళ్ళిద్దరు ఎక్కడ? 78లో వన్ దే వర్ ట్రైయింగ్ ఫర్ ద సీట్స్. ఓకే, మీకు తెలుసో తెలీదో చంద్రబాబు నాయుడు గారు రిఫ్యూజ్ టు యూనో లెటర్ ఆన్ ఇన్ 83 టు గో ఇన్ టు టీడీపీ. ఈ కంటెస్టెడ్ ఓన్లీ ఫ్రమ్ కాంగ్రెస్. అంతకుముందు 78లో సీట్స్ ట్రై చేసేటప్పుడు హోటల్ రూమ్ ఒకటే, ఇద్దరు ఒకటి అంటే రాయలసీమ వాళ్ళే కదా, ఒకే పార్టీకి కూడా ట్రై చేస్తూ ఉన్నారు టికెట్. ఒకే సీమ నుంచి వచ్చి ఒకే రూమ్లో ఉంటూ
ఇద్దరు కూడా బికమ్ ఏ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎస్, మా అన్నే మిస్ అయిపోయాడు. హౌ కో ఇన్సిడెంట్ చూడండి, అసలుకి అంటే ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడాలి. దాంట్లో కూడా ఒక పాజిటివ్ ఫైట్ అన్నమాట. అంటే అంటే అంత ఉండదు కదా. ఇప్పుడు మన ఇద్దరం పరిచయం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉండి తర్వాత రాజకీయ కారణాల వల్ల ఎదురెదురైనా కూడా మనకంత శత్రుత్వం అనేది ఉండదు. ఉండదు. తర్వాత తర్వాత ఏమైపోయిందంటే కొద్దిగా ఓవర్ చేయటము, యూనో, వ్యక్తుల మీద, వ్యక్తుల మీదే కాకుండా వాళ్ళ కుటుంబాల మీద కూడా కొన్ని కక్ష సాధింపు చర్యలు చేయటము, ఇట్లాంటివన్నీ జరగటము, జైలుకి పోవడము, ఇట్లాంటివన్నీ. దాంతో మనకి కూడా అవతలోడికి కూడా ఇప్పుడు నేను చేసే పనిని బట్టి మీరు రియాక్ట్ అవుతారు అంతే కదా. టేక్స్ టూ టు ట్యాంగో అని ఇంగ్లీష్లో ఒక చిన్న సామెత ఉంది. ట్యాంగో డ్యాన్స్ చేయాలంటే ఇద్దరు కావాలి, ఒకళ్ళు చేయలేరు, భరతనాట్యం లాగా. అవును. అట్లాగా ఇట్ టేక్స్ టూ టు ట్యాంగో అంటే మన ఇద్దరి మీద నా స్టోరీ నాది ఉంటుంది, మీ స్టోరీ మీది ఉంటుంది. అవును. కానీ మన ఇద్దరం ఎందుకు మాట్లాడుకోవట్లేదు, ఎందుకు కొట్టుకుంటున్నాం అంటే ఎవరి కథ వాళ్ళది.